చాలా మంది దంపతులు తమకు సంతానంగా మగపిల్లాడు పుడితే బాగుంటుందని భావిస్తారు. ఇంకొందరైతే రెండు కాన్పుల తర్వాత కూడా మగబిడ్డ కోసం చూస్తారు, మగబిడ్డకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ అప్పుడప్పుడు కొన్ని చోట్ల మాత్రమే మహాలక్ష్మి పుట్టిందంటూ సంబరాలు చేసుకున్న ఘటనలు చూశాం. మహారాష్ట్రలోనూ అలాంటి ఘటనే జరిగింది. చాలా ఏళ్ల తర్వాత తమ వంశంలో ఆడబిడ్డ జన్మించిందంటూ సంబరాలు చేసుకున్నారు. ఏకంగా పాపను డిశ్చార్జ్ అయ్యాక ఏనుగుపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బంధువులను పిలిచి అంబరాన్నంటేలా పండుగ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్రలో కొల్హాపూర్లోని పచ్చిగావులో గిరీష్ పాటిల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొద్ది నెలల క్రితం అతనికి కూతురు పుట్టింది. ఆమెకు ముద్దుగా ఐరా అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఇన్ని రోజులు తన కూతురు అమ్మమ్మ వాళ్ళింట్లో ఉంది. తొలిసారిగా గిరీష్ తన కూతురిని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో చిన్నారి ఈ వీడియో ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోయేలా గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. కూతురిని ఏనుగుపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్లాడు. అంతేకాదు, కళాకారులతో వేషధారణలు, డబ్బుల మధ్య గిరీష్ ఇంటి మహాలక్ష్మికి ఆహ్వానం పలికారు. కాగా 35 ఏళ్ల తర్వాత తమ ఇంట్లో తొలిసారిగా కూతురు పుట్టిందని సదరు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అందుకే తమ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అంటున్నారు. ఐరా తమ ఇంటి మహాలక్ష్మిగా భావిస్తున్నట్లు చెప్పారు గిరీష్ కుటుంబ సభ్యులు. అయితే ప్రస్తుత కాలంలో అమ్మాయిలు పుడితే సంబరాలు చేసుకోవడం తక్కువే అయింది. ఎక్కడో చోట గాని ఇలాంటి ఘటనలు జరగడం లేదు. పాపకు ఘన స్వాగతం పలికిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు గిరీష్ కు కంగ్రాట్స్ చెబుతూ చిన్నారి కోసం చేసిన ఏర్పాట్లను అభినందిస్తున్నారు. ఆయన ఎందరికో ఆదర్శమంటూ కొనియాడుతున్నారు.